శుక్లాంబరధరం విష్ణుం శేషువర్ణం చతుర్భుజం ప్రసన్నం నవదనం యాయై సర్వవిజ్ఞం ఉపశాంతయై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 26/5/2020 8/8 కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు 26/5/2020 స్వస్తిశ్రీ శార్వరీనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, తిథి చవతి, మంగళవారం, నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు 6:01 నుండి మరుసటి రోజు 6:01 వరకు కూడా ఈ యొక్క పునర్వసు నక్షత్రం ఉంది. రాశి 1, 2, 3 పాదాలకు మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశి. వర్జం సాయంకాలం 6:02 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తం 8:00 నుండి 8:58 వరకు, తిరిగి 10:50 నుండి 11:41 వరకు, అమృత గడియలు తెల్లవారుజామున 3:39కి, రాహుకాలం పగలు మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు కూడా రాహుకాలం అనేది కూడా ఉంది. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయిస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లోడికి ఒక డ్రెస్ తీసుకుంటారు, ఆ డ్రెస్ కొనగడానికి ఎంత కష్టమైనా కూడా డబ్బులు లేవు అని కూడా అప్పు తీసుకొచ్చి కూడా డ్రెస్ కొంటారండి. కొనండి, మీ పిల్లలు కాబట్టి వాళ్ళ వాళ్ళ మీరు చిన్నప్పుడు పడినటువంటి కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదు. వాళ్ళని లగ్జరీగా పెంచాలి, వాళ్ళకి అనుకున్నది కొనివ్వాలి. నేను పడినటువంటి కష్టం నా పిల్లలు పడకూడదు అని కూడా తల్లిదండ్రులు అలా ఇస్తారు, కాదనట్లేదు. కాకపోతే మనం అవసరం వచ్చేదేనండి, డ్రెస్ అనేది అవసరం వచ్చేదే. పిల్లడికి ఆట వస్తువులు ఏదో అవసరానికి పనిచేస్తుంది, అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మీరు కొన్ని మీరు మీరు ఆ పిల్లలకి ఆనందం కలిగించేది అవి కొద్ది రోజులే ఉంటాయి, పాడైపోతాయి, చిరిగిపోతాయి డ్రెస్సులు అయితే. కానీ జీవితకాలం మనం పిల్లోడు వెంట ఉండే పేరును మీరు ఎందుకు చక్కటి పేరు నిర్ణయించుకోవట్లేదు? మీరు చాలామంది నేను చూస్తున్నాను పేరు కరెక్షన్ అని కూడా చేసుకోవట్లేదు. ఆస్ట్రాలజీ పరంగా ఏదో ఒక పంతులు మీ దగ్గరలో ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నక్షత్రంలో పుట్టాడా, ఈ అక్షరంతో స్టార్ట్ చేసుకోండి, ఈ అక్షరంతో పేరు పెట్టుకోండి బాగుంటుంది, అది దేవుడి పేరు పెట్టుకోండి, ఇలా అలా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అక్షర బలం ఒకటే సరిపోదండి, సంఖ్యాబలం అనేది కూడా జోడించాలి. ఈ పిల్లవాడికి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, ఈ అక్షరంతో స్టార్ట్ కావాలి, ఈ అక్షరంతో ఎండ్ కావాలి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆస్ట్రాలజీ అంటున్నారు, న్యూమరాలజీ అంటున్నారు, మరి ఏది నమ్మాలి, ఏ పేరు ఎలా పెట్టుకోవాలి అనే సందిగ్ధంలో ఉంటారు. వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, అన్ని శాస్త్రాల ద్వారా కూడా పరిశీలన చేసుకొని మన పిల్లవాడికి మంచి పేరు కనుక పెట్టినట్టయితే జీవితకాలం కూడా హ్యాపీగా ఉంటాడండి. మనం సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లలకి ఖర్చులకు బాగోగుల గురించే ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బులు మీరు సంపాదించింది సంవత్సరాల తరబడి సంపాదిస్తారు, కానీ పిల్లలు ఖర్చు పెట్టడంలో ఒక క్షణంలో ఆవిరైపోతాయి. మీరు కష్టపడిన సంపాదన అంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలలో మంచి మంచి హాస్పిటల్లో చూపిస్తారు, కానీ అది ప్రతిఫలం పొందకపోతే మీరు ఎంత బాధపడతారు? అలాంటి సన్నివేశాలు కూడా ఏ తల్లిదండ్రులు కలగద్దని కూడా నేను కోరుకుంటున్నాను. అలా కలగకుండా ఉండాలంటే ఫస్ట్ వాడి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరిచేసే బాధ్యత మనదే. మనం సరిచేసే బాధ్యత మనం తీసుకున్నామంటే ఇంకా మీ పిల్లోడికి ఎలాంటి సమస్యలు ఉండవండి. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్క పిల్లవాడికైనా నా దగ్గర కరెక్షన్ ఇచ్చండి, తర్వాత వాడు భవిష్యత్తులో చూసిన తర్వాత మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, మీరు కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు పడుతున్న కష్టానికి చెక్ కూడా పెట్టవచ్చు. 26/5/2020 అనేది కూడా 8/8 కాంబినేషన్లో పుట్టిన వారు సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ టాపర్స్. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. వీరు పుట్టడమే వాళ్ళ తల్లిదండ్రులకు అదృష్టం. వాళ్ళ తల్లిదండ్రులు డెవలప్ చేయడానికి ఆ ఇంట్లో 8/8 కాంబినేషన్ గల పిల్లలు పుట్టి ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకొని ఇటు పిల్లలకు భవిష్యత్తును మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు, ఇటు మీ భవిష్యత్తును కూడా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ పిల్లలకు ఆస్తులు కాదండి సంపాదించేది, చక్కటి చదువు, మంచి పేరు అన్నది కూడా మనం పెట్టినట్టయితే లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.